2024 కంటే ముందే మనకు ఎన్నికలు రావచ్చు. ఆ దిశగా మనం సన్నద్ధం కావాలి. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఇవాళ ముందుకు వెళ్లడానికి ఎంతలా ఇబ్బంది పడుతుందో మనం చూస్తున్నాం. ఒక్క జనసైనికులు మాత్రమే ఎన్ని బెదిరింపులు ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా కాలరెత్తి నిలబడుతున్నారు. అలాంటి వారిని క్రియాశీలక సభ్యులుగా తీసుకోండి. అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల తర్వాత కార్యకర్తల్ని గాలికి వదిలేస్తారు. జనసేన మాత్రం అలా ఎన్నటికీ అలా చేయదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది సమస్య ఉన్నా చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా స్పందించేది జనసేన పార్టీయే. కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో 2వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రక్రియపై జనసేనాని ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, 32 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ భవిష్యత్తులో అధికారం అందుకోవాలంటే క్రియాశీలక సభ్యత్వం చాలా కీలకమని, ప్రతి క్రియాశీలక సభ్యుడు కనీసం 50 మందిని ప్రభావితం చేసేలా ఉండాలని సూచించారు. ఇక రాజధాని అమరావతి విషయంలో జనసేన విధానం స్పష్టంగా ఉందని, అమరావతి ఉద్యమానికి స్పందించిన ఏ రోజు జనసేన పార్టీ వెనకడుగు వెయ్యలేదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కోర్టులో అఫిడవిట్ అడిగినప్పుడు పార్టీ పక్షాన వేశామని, రాజధాని వ్యవహారంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన తేల్చి చెప్పారు. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీతో బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేనాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమ కార్యాచరణకు తమ సంపూర్ణ మద్దతుంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కూడా రైతులు, మహిళల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి, ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి సంబంధించి ప్రతి అంశాన్ని ఫోటోలతో సహా కేంద్ర నాయకత్వ దృష్టికి తీసుకెళ్లామని ఆయన వివరించారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఈ రోజుకి అమరావతి రాజధాని కాదు అన్న విషయం ఎక్కడా రికార్డు పరంగా చెప్పడం లేదు. ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తున్నామని రాతపూర్వకంగా చెప్పకుండా తూట్లు పొడుస్తుంది. రాజధానిని నీరు గారుస్తుంది. 3 రాజధానులు అంటున్నారు, ఇక్కడ ఉండదు అని మాత్రం అనటం లేదు. రాజధాని వ్యవహారంలో మా భాగస్వామ్య పక్షం బీజేపీతో చర్చిస్తాం. రాజధానిని జేఏసీ విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ వ్యవహారం కూడా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ పవన్ తెలియజేశారు. సో మొత్తం మీద పవన్ మాటల్లో 2024 కంటే ముందే ఎన్నికలు రావచ్చు అనేది ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం. ఏదేమైనా ప్రశ్నిస్తాం, అధికారంలోకి వస్తామని పట్టుదలతో ఉన్నారు పవన్. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.